దేవుని పరిశుద్ధనామన స్తోత్రాలు. ఈ విధంగా ఉదయకాలం మరొకసారి సంఘంతో కలిసి ప్రభువుని మన గృహాల్లో కుటుంబాలతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, అలాగే అనేక విషయాల గురించి ప్రార్థన చేయడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి మార్కు సువార్త 3:1 నేను చదువుతాను, వినండి. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండి, అచ్చటికి వారు ఆయన మీద నేరం మోపలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊచ చేయవాలి గలవానితో చెప్పి వారిని చూసి, మార్కు సువార్త 3:4 విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ప్రార్థన తల్లో ఉంచండి. పరిశుద్ధుడా, పరలోకమంతండి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం పట్టుకొని కృప ఉదయకాలము నీ కృపాసింహాసనం దగ్గరికి వస్తున్నాం. నీ దాసులమైన మాకు మరొకసారి నీ లేఖనాలు చదివే కృపనిచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి, విను బుద్ధిని దయచేయండి, హృదయ కాఠిన్యాన్ని తొలగించి ఉపదేశాన్ని అంగీకరించి అవలంబించి నిత్యరాజ్యానికి వారసులే కృప మా అందరికి దయచేయమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 3:4 వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. మీ మీ గృహాల్లో కుటుంబాలతో కలిసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారని నమ్ముతున్నా. బైబిల్ లేకుండా ఎవరు కూర్చోవద్దు, ఎందుకంటే లేఖనాలను పరిశోధించే అలవాటు మనకు ఉండాలి. మీరంతా బైబిల్తోనే వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నా. ఇప్పుడు మనం చదివిన దాంట్లో 3:4 విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ప్రాణరక్షణ ధర్మ, ప్రాణ హత్య ధర్మ అన్నప్పుడు వాళ్ళు ఊరుకున్నారు. వారు ఊరకుండిరి. ఈ మాటను ధ్యానం చేద్దాం. పైన చదివితే ఊచ చేయగలవాడు అక్కడ వచ్చాడు. సమాజ మందిరంలో యేసుప్రభు అక్కడ ఉన్నాడు. ఆయన ఏమన్నా బాగు చేస్తాడా అని చెప్పి కనిపెడుతున్నారు. కనిపెడుతున్న వాళ్ళని ప్రభు అడిగిన ప్రశ్న, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మ, ప్రాణ హత్య ధర్మమా. దానికి వారి దగ్గర జవాబు లేదు. వాళ్ళు ఏం చేశారట? ఊరుకున్నారు. ఈరోజున ఎవరిని ప్రశ్నిస్తున్నాడంటే, ఏమన్నా పట్టుకుందామా అనుకునేవాడిని ప్రశ్న. ప్రశ్న వేసినప్పుడు వారి దగ్గర జవాబు ఉందా అంటే జవాబేమీ లేదు. ఈ రోజున ప్రభు సూటిగా అడుగుతున్న ప్రశ్న, ప్రాణహత్య ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, కీడు చేయటమా, మేలు చేయటమా అంటే ఏ మనిషికైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడికైనా ప్రాణహత్య ధర్మం అంటాడా, ప్రాణరక్షణ ధర్మం అంటాడు, మేలు ధర్మం అంటాడా అనలేరా? అలా అనలేదు. కీడు ధర్మం అన్నారా? అదే అనలే. ఊరకున్నారు. ఈ రోజున ప్రభువే మనల్ని అడుగుతున్నాడు కొన్ని కొన్ని ప్రశ్నలకు. ఈ ఉదయకాలం మీరు సమాధానం చెప్తారా? ఊరకుంటారా? ఊరకున్న వాళ్ళు ఎవరు? ఆయన పక్షంగా ఉన్నోళ్ళు కాదు. ఆయన పట్టుకొని చంపుదామన్న వాళ్ళు, ఆయనలో లోపాలు ఎదుగుదామని దొరికితే పట్టుకొని చంపేద్దాం అనుకున్న వాళ్ళు సప్పుడు ఎక్కడ కూర్చున్నారు? హృదయంలోనేమో రకరకాల ఆలోచనలు. సూటిగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పే అంత ధైర్యము లేనటువంటి వారు. వారంతా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు. ప్రభువుని ఏ విధంగా నేను పట్టుకొని చంపేద్దామని నేరారోపణ చేద్దామని సిద్ధపడుతున్నారు. ఈ రోజున ప్రభు పేట మీ ముందు కూడా కొన్ని ప్రశ్నలు ఉంచాలని నేను ఆశపడుతున్నా. ఆయన అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఏం జవాబు చెప్పారు? ఊరకున్నారు.
ఈరోజున తిమోతి పత్రిక మొదటి పత్రికలో నుంచి ఒక ప్రశ్న, 4:7-9 తిమోతి మొదటి పత్రిక 4:7-9 చదివితే దైవభక్తి సాధన గురించి అక్కడ రాయబడింది. 7 ఉంటుంది, దైవభక్తి విషయములో నీకు నీవే సాధకం చేసుకును, శరీర సంబంధమైన సాధకము కొంతమటికే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవన విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనా అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. అన్ని విషయంలో ప్రయోజనకరమైన మాట దేవుడు చెప్తున్నాడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? దీనికి జవాబు ఏంది? శరీర సంబంధమైన సాధకం కొంతవరకే ప్రయోజనకరం, దైవభక్తి ఈ జీవానికి రాబో జీవానికి కూడా ప్రయోజనకరం. ఈ మాట నువ్వు చెప్తావా, ఊరుకుంటున్నావా? అంటే వారికి ప్రాణహత్య కంటే ప్రాణరక్షణ ధర్మం అని తెలుసా? తెలుసు కదా. మేలు కంటే కీడు కంటే మేలు మంచిదని తెలుసు కదా. తెలుసు కదా, ఎవరికి తెలియదు. కానీ జవాబు ఎందుకు చెప్పలే? వాడి హృదయంలో ఉన్న ఆలోచనకు ప్రశ్నకు జవాబు చెప్పేంత ధైర్యం లేదు, అలాగని మార్చుకునేంత బుద్ధి కూడా లేదు. ఈరోజున దేవుణ్ణి నమ్మేమని చెప్పి రక్షించబడి, అబ్బా మేము మా కుటుంబం మా ఇల్లు మా మేము అంతా వాక్యాలు పొద్దున్న లేస్తే బైబిలు చెప్తున్నావు కదా, మంచిదే బైబిలు వాక్యం ప్రార్థన సంఘం సహవాసం మంచిదండి, కానీ ఈ జీవ సంబంధమైన సాధకం కంటే దైవభక్తి ఎంతో ప్రయోజనం. అంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావు చెప్పు. మరి ప్రభు అడుగుతున్నాడు కదా, ఏది కరెక్టు, శరీర సంబంధమైన సాధకమా దైవభక్తి సాధన, ఏది ప్రయోజనం ఈ భూమి మీద 60-70 సంవత్సరాలకి? జవాబు చెప్పరే? చెప్పలేరు. జవాబు తెలీదా? తెలుసు, కానీ చెప్పలేరు. ఎందుకంటే తాము తెలిసిన విషయాలని పాటించే ధైర్యం లేని భక్తులు చాలామంది ఉన్నారు. పేరుకు భక్తులు, దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షత, దేవుడు వారు దైవజనుల ద్వారా విన్న ప్రత్యక్షతలు, వారు బైబిల్ చదువుతుంటే దేవుడు బయలుపరిచిన సత్యాన్ని సత్యమని తెలిసి కూడా పాటించడానికి ఒప్పుకోవడానికి ధైర్యం లేనటువంటి పిరికి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడే అడుగుతున్నటువంటి ప్రశ్న, దైవభక్తి సాధన ఈ జీవానికి కాదు రాబో జీవానికి కూడా ఎంతో ప్రయోజనం, అవునా కాదా? మరి ఎందుకు ఊరుకుంటున్నారంటే ఏం చేస్తున్నావు అని అడుగుతాడు నెక్స్ట్. మరి ప్రయోజనకరమైతే ప్రాణహత్య ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, మేలు ధర్మ కీడు ధర్మ అంటే మేలే ధర్మ అయితే మరి వీడికి మేలు చేస్తాడు నీకెందుకే అని అడుగుతాడని సప్పుడేయకుండా కూర్చున్నారు. ఈరోజున దైవభక్తే ప్రయోజనకరం ఈ జీవానికి రాబో జీవానికి అని చెప్తే మరి ఏం చేస్తలేవు అని ప్రభు వెంటనే ప్రశ్నిస్తాడు. అందుకనే పైకి భక్తి గలవారి వాళ్ళని నటిస్తూ ప్రభు మాటకు విధేయులు కాని వారు ఏం చేస్తారట, సప్పుడు ఎక్కడ కూర్చుంటున్నారు. ఈరోజున దైవభక్తి సాధన విషయంలో నిజంగా అది ఈ జీవానికి రాబో జీవానికి ప్రయోజనకరమని మీకు తెలిస్తే, ప్రభు మాటను నమ్మితే, ఈ వాక్యము దేవుడిచ్చిందని నమ్మితే, అది దేవుని మాటను నమ్మితే, దాని కొరకు నీ ప్రయాసం ఎంత? నీ ఉద్యోగానికి 8 గంటలు, నీ వంటకి 8 గంటలు, భక్తి సాధనకి 8 గంటలు? అంటే ఇది రాబో జీవానికి ప్రయోజనకరమని నమ్మే చేస్తున్నావా 5 నిమిషాలు? 1 గంటతో సరిపెడుతున్నామా? మీకు పనులు లేవా, ఉద్యోగాలు లేవా, ఇది క్వశ్చన్ కాదు. బైబిల్ నమ్మినవా? ఇది దేవుని మాట నమ్ముతున్నావా? దీనికంటే ఇది ఎంతో ప్రయోజనకరమని నమ్మేవా? శరీర సంబంధమైన సాధకం కన్నా దైవభక్తి సాధన ఎంతో ప్రయోజనకరం నమ్ముతున్నామా? యేసు ప్రభు మాట క్షయమైపోయే దానికోసం కష్టపడకండి, అక్షయమైన దాని కొరకు కష్టపడినని చెప్పాడు, ఆ మాట నమ్మేవా? అక్షయమైన దాని కొరకు నువ్వేం కష్టపడ్డావు? నిన్న ఒకడు వెనక తోలుతూ ఉండాలనా? ఊకే బైబిల్ ద్వారా ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థనలు చేసుకుంటాను, నేను ఒకటి వెనకాల అనాలనా? ఉద్యోగానికి ఏమో రోజు అప్లికేషన్లు పేపర్లు చూసి పెట్టుకుంటావు,
బెటర్ ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి, వచ్చిన సంబంధాలు అని చెప్పుకుంటూ కూర్చుంటారు. మరి ఏంది దైవభక్తి సాధన? ఈరోజున ఊరకున్నటువంటి వాళ్ళందరూ కూడా జవాబు తెలియక ఊరుకోలే, వాడు పాటించే దమ్ము లేక ఊరుకున్నాడు. సత్యాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం లేక వాళ్ళు ఊరకున్నారు. దైవభక్తి సాధన విషయంలో మీరు ఊరకుండటకు కారణం ఏంటి? పాటించే ధైర్యం లేదా? తప్పని ఎవరనరు, అందరూ ఒప్పుకునేటం లే, కానీ ఎంతవరకు దాన్ని పాటిస్తున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రభు పేరు మనవి చేస్తున్నా, మనకి ఇవ్వబడిన సమయాలు మరొకసారి అయినా సరే మనము మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, వివేకం గలవాడు తన ప్రవర్తన బాగా ఏం చేస్తున్నావు, బాగా కనిపెడుతున్నావా, ఏదో పోనీ అనుకుంటున్నావా లైఫ్, ప్రతి దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడు. దైవభక్తి సాధన ఎంత ఉంది? రెండవ విషయానికి వస్తే, రెండవ ప్రశ్న, మొదటి ప్రశ్న, శరీర సంబంధమైన సాధన కొంతవరకే ప్రయోజనం అని తెలిసి, దైవభక్తి సాధన ఈ జీవానికి రాజు రాబో జీవానికి ప్రయోజనం అని తెలిసి ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఒకవేళ ప్రయోజనకర నువ్వు సమాధానం చెప్తున్నావు, ఉట్టిగా ఊరుకుంటున్నావా? రెండవది, పరిశుద్ధ గ్రంథంలో వచ్చి మత్తయి సువార్త 19:6 ప్రభు అన్నాడు కదా, భార్యాభర్తల గురించి చెప్తూ దేవుడే జత చేసిన అనే మాటని అక్కడ పలికాడు. నీ కుటుంబాన్ని దేవుడు జత చేశాడని చెప్తే, నువ్వు కుటుంబాన్ని దేవుడు జత చేసామని నమ్ముతున్నావు అనుకోండి, మరి దేవుడు జతం చేసే దాని మీద నీ పెత్తనం ఏంది? దేవుడు జత చేశాడని నమ్మితే ఎవరిని జత చేశాడు? నీ భార్య నీకు జత చేశాడు, నీ భర్త నీకు జత చేశాడు. దేవుడు జత చేసే దైవ చిత్తానికి విరోధంగా భర్తను ప్రేమించ భర్తకు లోబడకుండా, భార్యను ప్రేమించకుండా, మీకు ఇవ్వబడిన జీవిత భాగస్వామి మీద గునుక్కుంటా, జీవితంలో తృప్తి లేకుండా ఏం చేస్తున్నావు? దేవుడు జత చేశాడు నువ్వు నమ్మట్లేదా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్న ప్రభు పేట ఊరకుండా ఒక సమాధానం చెప్పే అంత ధైర్యం మనకు ఉండాలి. దేవుడే జత చేశాడే మరి ఎందుకు చేస్తలేవు అంటాడు. ఆయన ఒక ప్రశ్న కూడా వేశాడు, యోహాన్ బాప్తిసం పైనుంచి వచ్చిందా, మనుషుల వల్ల కలిగిన దేవుని వల్ల? చెప్పలేరు, అదంటే ఇది అంటాడు, ఇది అంటాడు, ఎందుకు చేయించుకోవాలని మాకు తెలియదు అన్నారు. ఈరోజున మీరు అలాగ ఉండకుండా, ఈరోజు అలాగ ఉండకుండా మీ కుటుంబాలని దేవుడే జత చేసేటప్పుడు మీ కుటుంబాల విషయంలో దేవుని చిత్తం ఎందుకు నెరవేర్చబట్టలేదు? రెండవది, ఇక కుటుంబాలుగా కట్టబడాలనుకొని మీ పిల్లలకు వివాహాలు చేయాలనుకుంటున్నారా? దేవుడు జత చేస్తాడని కుటుంబం తెలుసుగా, మరి ప్రార్థన కంటే ఎక్కువ కులాన్ని ఎక్కువ చూస్తున్నావా? దైవభక్తి కంటే డబ్బుని ఎక్కువ చూస్తున్నావా? దేవుడు కులాన్ని డబ్బును చూసి మనుషులను జత చేస్తున్నాడా? ఏం ఆలోచిస్తున్నారు మీరు? దేవుడే జత చేసిన కుటుంబం అంటే ఆ మాట మీరు అంగీకరిస్తే దేవుడు కులాన్ని డబ్బును చూసి కుటుంబాలు జత చేస్తాడా? ఆలోచన చేయండి, ఊరకున్నారంటే వారికి పాటించే దమ్ము లేక, సత్యాన్ని ఒప్పుకునే దమ్ము లేక, వాళ్ళకి తెలియక కాదు, ఒప్పుకునే ధైర్యం ఉండాలి, పాటించే ధైర్యం ఉండాలి. వాళ్ళు ఊకోరు, చెప్తారు జవాబు. కనుక ఈరోజున సమాజ మందిరంలో ఒకటి చెయ్యి బాగా చేద్దామని ప్రభు పోతే అక్కడ ఏమన్నారట, వాళ్ళు ఏమన్నా ఏం చేస్తారని కనిపెడుతున్నారు. కానీ ప్రభు అడిగాడు, అరే ప్రాణ హత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా అంటే వారు ఊరకున్నారు. ఈరోజు నా కుటుంబాలని దేవుడు కడుతున్నాడు అన్నప్పుడు మరి కులం ఎందుకే, డబ్బులు ఎందుకే అని అడిగితే సమాధానం చెప్పగలరా? కాము కూర్చున్నావా అంటే సత్యం ఒప్పుకునే ధైర్యం లేదు, సత్యాన్ని పాటించే ధైర్యం లేదు. ఈరోజున దేవుడు మనల్ని మార్చునుగాక. సత్యం అని తెలిసినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి, సత్యం అని తెలిసినప్పుడు దాన్ని పాటించాలి. ప్రభుపేటం ఎందరికి మనవి చేస్తున్నా, దేవుడే జత చేసిన కుటుంబం అని యేసుక్రీస్తు స్వయంగా పలికినటువంటి మాట. ఆయన మొదటి కుటుంబాన్ని ఆయన తయారు చేశాడు. ఆ వ్యవస్థ ఇప్పటిదాకా ఉందని చెప్పి మరలా 2000 క్రితమే ఆయన భూమి మీద నరావతారిగా వచ్చినప్పుడు కూడా ఆ మాట ప్రస్తావన తెచ్చినప్పుడు ఆల్రెడీ కుటుంబాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ వివాహ వ్యవస్థకు సిద్ధపడుతున్నవారు కానీ కుటుంబాన్ని దేవుడే జతపరుస్తాడని మనం నమ్మాలి. యవన బిడ్డలారా, పురుషులైనటువంటి వారు సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం,
ఇంటర్నెట్లో వెబ్సైట్లో దొరికే దానంగా దేవుడు ఇవ్వాలి. నువ్వు నీ దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుడు నీకు ఇస్తాడు. దేవుడే ఇస్తాడని తెలుసుకోవాలి మనం. కనుక దీన్ని నమ్మితే మరి పాటిస్తున్నారా? ఏ భేదం లేదు. చీకటి విశ్వాసి అవిశ్వాసి అన్నాడు దేవుడు. రెండే రెండు వివాహ సంబంధాల్లో చూడాల్సింది. మరి ఎంతవరకు పాటిస్తున్నాం? ఊరకున్నావా? మరలా చెప్తున్నాం, ఊరకుంటే సత్యం తెలుసు కానీ ఒప్పుకునే ధైర్యం లేదు. ఊరకున్నావా? సత్యం తెలుసు కానీ పాటించే ధైర్యం లేదు. యోహాన్ సువార్తలో సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత రెండవది, మూడవదిగా, మొదటిది దైవభక్తి సాధన, రెండవది కుటుంబం, మూడవదిగా పిల్లలు. 127 కీర్తనలో ఒక మాట ఉంటుంది కదా, మూడవ వచనంలో, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలం ఆనిచ్చు. అరే నీకు బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా నీదేం లేదయ్యా, దేవుడిచ్చిందని నువ్వు నమ్మేవా? మరి దేవుడిచ్చిందని నీకు నచ్చినట్టు వేస్తావే? ఎంతమంది పిల్లలకి నేను పదే పదే సార్లు చెప్తున్నా, సంఘంలో చెప్తున్నా, నాకు పరిచయస్తులు అందరికి చెప్తా, సెక్యులర్ స్టడీస్కి పెట్టినంత శ్రద్ధ, టైము, డబ్బు దైవభక్తి సాధనకు పిల్లలకు పెడుతున్నారా తల్లిదండ్రులు? మీరు దేవుడిచ్చిన పిల్లల్ని దేవుడే ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? దేవుని కొరకు పెంచలేమా? ఆలోచన లేదే? ఇప్పుడైనా పిల్లలు 10, 20, 30 ఏళ్ళు వచ్చినా ఇప్పుడైనా మారు మనసు పొందాలని వాళ్ళ కోసం కాదు, ముందు నేను ఏదో పని చేసినాను మీరు మారు మనసు పొందాలి. నా పిల్లోడికి దైవభక్తి సాధన కన్నా శరీర సంబంధమైన సాధకం, శరీర సంబంధ విద్యకే ఎక్కువ టైము, డబ్బులు ఖర్చు పెట్టిన సమయాన్ని, ధనాన్ని అని తల్లిదండ్రుల ముందుట మారు మనసు పొందితే పిల్లలు బాగుపడతారు. వాడు బాగుపడాలని ప్రార్థన చేయడం కాదు, వాడు చదువులకు ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావు, వారు భక్తిలో రావాలని ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత సమయాన్ని చదువుకి ఇచ్చినాం, ఎంత సమయం బైబిల్కి, సండే స్కూల్కి, సంఘానికి, ఎన్ని సమయాలు ఇచ్చారు? ట్యూషన్ ఉందని చెప్పి గుడి మనిపిస్తావు దేవుడిచ్చిన పిల్లలని. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం అని మీరు నమ్మితే నీకు నచ్చడంటే వేస్తావు. రెండవ మాట ఎఫ్ఎస్సి పత్రిక 6:4 ఉంటుంది, ఏమని, మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను దేంట్లో మెస్తున్నావు? ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆడితో పాటు నువ్వు కూడా పుస్తకాలు వేసి కూర్చుంటావు. అలాగే వాడు బైబిల్లో చదువుకోవాలి, సంఘానికి రావాలి అని చెప్పి ఇద్దరం కలిసి బైబిల్ స్టడీ చేద్దామని బయట ఎప్పుడైనా కూర్చున్నావా? హోంవర్క్ అయితే బాగా చేపిస్తారు, కానీ చేపించే వాళ్ళు ఎవరు లేరని అంటలేదండి, మంచోళ్ళు ఉన్నారు, అందరూ కూడా చేపించాలని. మీ పిల్లలైనా మా పిల్లలైనా తల్లిదండ్రులుగా మన పాత్ర అది. ఎందుకంటే నువ్వు కూర్చున్నావు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు అన్నీ చెప్పమన్నాడు దేవుడు. బాలు నడవలసిన త్రోవం చిన్నప్పుడే చెప్పమన్నాడు. ఇవి చెప్తున్నారా? ఎందుకు చెప్పట్లేదంటే ఏమయ్యా, స్కూల్కి ఎంత ఫీజు కట్టినావు, సండే స్కూల్ కోసం ఎంత టైం పెట్టినావు, హోంవర్క్ ఎన్ని గంటలు చేపిస్తున్నావు, బూస్ట్ పాలిచ్చి స్నాక్స్ ఇచ్చి చేపిస్తావు కదా, వాక్యం నేర్పించాలని, దైవ చిత్తం తెలుసుకోవాలని పిల్లోడి దగ్గర నువ్వు కూర్చొని చేసిన ప్రయత్నం ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. ఇప్పుడు జవాబు చెప్పమంటే ఏమంటారు పెద్దలైన తల్లిదండ్రులు? ఇప్పుడు భక్తులు అనిపించుకుంటున్నాడు వారు ఏమంటారు? కామ్గా ఉంటారు. కామ్గా ఉండేవాడు ఇప్పుడు చదివిన లేఖనంలో సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం లేనివాడు, కామ్గా ఉండేవాడు సత్యాన్ని పాటించడానికి ధైర్యం లేనటువంటివాడు. ఇప్పుడైనా తల్లిదండ్రులారా, మన పిల్లలు యవన బిడ్డలైనటువంటి విధేయులు కావాలంటే బాల్యమందు మనం చేయాల్సింది చేయలేదని ప్రభు నన్ను క్షమించు, ఈ యవనస్తుని బాగు చేయమంటే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడండి పిల్లల్ని. మన పాత్ర మనది మనది ఒప్పుకోకుండా ఇంకొకటి మీద వాడి చెడి అని ఏం చెప్తాం? కనుక ప్రభు పేట మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఈరోజున ప్రభు వాక్యంలోంచి మనతో మాట్లాడతాం. వాళ్ళు అడిగారు ప్రాణహత్య, ప్రాణరక్షణ ఏది మంచిది అంటే అటు జవాబు చెప్పలే. ఈరోజున దైవభక్తి సాధన ఈ జీవానికి రాబో జీవానికి ప్రయోజనకం అన్నాడు, శరీర సాధకు కొంతవరకు అన్నాడు. మీరు దేనికి చెప్తారు? జవాబు చెప్పే స్థితిలో ఉన్నారా? ఆ దైవభక్తి అన్నావు అనుకో, ఏం సాధన చేస్తావు అని అంటాడు వెంటనే ప్రభు. రెండవదిగా కుటుంబం దేవుడే కట్టాడంటే మళ్ళీ నీ పెత్తనమైంది, అందులో దైవ చిత్తానికి లోబడాలి కదా. మూడవదిగా పిల్లలు దేవుడిచ్చారు, ప్రభు శిక్షణలో బోధలో పెంచాలి, ఎలా పెంచుతున్నావు అని అడిగితే సమాధానం చెప్పకుండా ఊరుకున్నావు అనుకో, సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి లేదని. రెండవదిగా సత్యాన్ని పాటించే ధైర్యం లేదు.
ఊరక్కున్నోడు ఎవరు? ప్రభు పక్షంగా లేడండి. మనసు కలిగిన వ్యర్థతను అనుసరించేవాడు, తమ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనుకునేవారు. అలాంటి వారు ప్రభుపక్షంగా ప్రభుని చంపేయడానికి చూసిన వాళ్ళు. ఈ రోజున ప్రభు పేట మనం చేస్తున్నాం, మీ ముందు ఉంచబడిన ప్రశ్నకు మీరు ధైర్యంగా సమాధానం చెప్పే స్థితిలోనికి మనం రావాలి. దేవుని చిత్తమే నెరవేర్చబడాలి మన కుటుంబంలో, మన భక్తిలో, మన పిల్లల జీవితంలో, మన కుటుంబాల ద్వారా దేవుడు ఆశీర్వదించబడాలి, దేవుని రాజ్యం విస్తరింపబడాలి, దేవుని సన్నిధిని ప్రతిరోజు మనం అనుభవించాలి. అట్టి కృప దేవుడు మీకు మాకు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్.